వి న్యూస్ కి తిరిగి స్వాగతం. కేసులను ఛేదించడంలో పోలీసులు అత్యున్నత ప్రతిభ కనపరిచిన పోలీసు సిబ్బందికి ఏబీసీడీ పురస్కారాలను ప్రదానం చేశారు. మంగళగిరిలోని ఏపీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈ అవార్డుల పురస్కారం జరిగింది. ఈ పురస్కారాలను ప్రతిభను కనపరిచిన పలు జిల్లాల పోలీసు సిబ్బంది రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప చేతుల మీదుగా అందుకున్నారు. ప్రకాశం జిల్లాలో ఒక హత్య కేసును ఛేదించినందుకు సింగరాయకొండ సీఏ దేవప్రభాకర్ బృందానికి ప్రోత్సాహక బహుమతి లభించింది. నాణ్యమైన కంపెనీలు తయారు చేసిన దీపావళి మందుగుండు సామాగ్రిని అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో లాభాపేక్ష లేకుండా సమస్త మనుగడను ఇనుమడింపచేసేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం వ్యాపారాన్ని చేపట్టినట్లు డీసీఎంఎస్ చైర్మన్ బెల్లం సత్యనారాయణ తెలిపారు. దీపావళి పండుగను పురస్కరించుకుని ఒంగోలులోని సంఘమిత్ర ఆసుపత్రి ఎదురుగా గల డీసీఎంఎస్ కార్యాలయంలో దీపావళి మందుగుండు సామాగ్రి అమ్మక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బెల్లం సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఎంఆర్పీపై 55% రాయితీ ఇచ్చి మందుగుండు సామాగ్రి విక్రయిస్తున్నట్లు తెలిపారు. వ్యాపారం చేసేందుకు అనుమతినిచ్చిన జిల్లా కలెక్టర్ వి వినయచందుకు కృతజ్ఞతలు తెలిపారు. గత 2 రోజులుగా అమ్మకాలు జరుగుతున్నాయని నగర ప్రజలు, సమీప గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈసారి కొత్తగా అసలు టపాసు వ్యాపారం ఏదో చూద్దామనే ఉద్దేశంతో డీసీఎంఎస్ తెలియాలి. డీసీఎంఎస్ కూడా ఉంది, అసలు ఒక సంస్థ పనిచేస్తుందని తెలియాలి ప్రజలకు కూడా. తక్కువ ధరలకి, అతి తక్కువ ధరలకి బయట మార్కెట్లో కన్నా అతి తక్కువ ధరలకి ఇవ్వాలనే నిర్ణయంతో దీపావళి టపాసులు అమ్మడం గత 2 రోజులు జరుగుతూ ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా దీపావళి టపాసులు అమ్ముతాం. కావాల్సిన వాళ్ళు పట్టణంలో కానీ పల్లెల్లో కానీ దీపావళి టపాసులు కానీ అందరూ తీసుకోవచ్చు. అతి తక్కువ ధరలకి డీసీఎంఎస్ ఆధ్వర్యంలో అమ్మబడును. మా మేనేజర్ ఇక్కడే అందుబాటులో ఉంటాడు. ఎప్పుడు ఎవరికి ఏం కావాలన్నా కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా. కాబట్టి డీసీఎంఎస్ ద్వారా టపాసులు కలెక్టర్ గారు దీనికి పర్మిషన్ ఇచ్చినందుకు, ఊరి బయట ఉన్నా కానీ డీసీఎంఎస్ ఆఫీస్ కలెక్టర్ గారు దీనికి పర్మిషన్ ఇచ్చి వ్యాపారం బాగా చేయమని చెప్పినందుకు కలెక్టర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒంగోలు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన తెల్లవారుజామున 3:45 నరకాసురుణ్ణి బాణాసంచాతో సంహరించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షులు తాత బద్రీనాథ్ తెలియజేశారు. ఒంగోలులోని సీవెన్ రీడింగ్ రూమ్ వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. అష్టలక్ష్మీదేవిలను గృహాల్లోకి ఆహ్వానించేందుకు ప్రతి ఒక్కరూ దీపావళి జరుపుకోవాలని, దీనికోసమే నరకాసుర వధ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసి తిలకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యువేస సంఘ నాయకులు పెనుగొండ శ్రీనివాసులు, వైసీపీ నాయకులు వేమూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పూర్వీకుల నుండి వస్తున్న సాంప్రదాయాలన్నింటినీ ఈరోజు మనం పాటిస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా 2010వ సంవత్సరంలో ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంచికి చెడుకి జరిగినటువంటి యుద్ధంలో ఎప్పుడైనా కానీ మనం మంచే గెలుస్తుందనే దానికి నిదర్శనంగా నిలుస్తున్నటువంటి దీపావళి నరకాసుర సంహరణ ఘట్టాన్ని ఒంగోలులో, ప్రత్యేకంగా ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో పొట్టి శ్రీరాముల విగ్రహం తాత బిల్డింగ్స్ వద్ద మనం నిర్వహించుకోవడం, దీన్ని రాబోయే తరాల వారికి దీని యొక్క ముఖ్యోద్దేశాన్ని ఆ కార్యక్రమం ద్వారా తెలియజేయటం 2010వ సంవత్సరం నుండి జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు మనం 39 అడుగుల నరకాసుర వధ కార్యక్రమాన్ని రేపు ఉదయం 4 గంటలకి మనం ఈ తాత బిల్డింగ్ కేంద్రంలో మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు కార్యక్రమంగా మనం భావించే నరకాసుర వధ కార్యక్రమాన్ని ఒంగోలులో ఉన్నటువంటి ప్రజలందరూ కుల మత వర్గాలకు అతీతంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఈ శుభ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. దీపావళి సందర్భంగా రేపు ఉదయం 4 గంటలకి పొట్టి శ్రీరాములు బొమ్మ దగ్గర ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో 39 అడుగుల నరకాసురుడు వధ జరుగుతుంది. ఈ దీన్ని అందరూ కూడా వీక్షించి ఆనంద ఉత్సాహాలతో దీపావళి జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు. ప్రతి ఫ్రెండ్స్ క్లబ్ తరఫున ప్రతి సంవత్సరం కూడా ఈ నరకాసుర వధ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది తాత బిల్డింగ్స్ పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర. కావున నగర ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకొని
మరి ప్రతి సంవత్సరం కూడా ఈ నరకాసుర వధ అనేది 40 అడుగుల ఎత్తులో జరుగుతూ ఉంది. ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో, మన ప్రతాపాద్రి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. కాబట్టి అందరూ కూడా కన్ఫ్యూజ్ వస్తుంది. ఒక డేట్ అనేది ఈరోజు నైటు, అంటే తెల్లవారితే బుధవారం 4 గంటలకి కంపల్సరీగా అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి వీక్షించవలసిందిగా కోరుతూ మా ఫ్రెండ్స్ క్లబ్ తరఫున మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటాను. ఒంగోలులోని అంజయ్య రోడ్డు సుజాత నగర్ జంక్షన్కు అండర్ పాస్ నిర్మించాలని పట్టణాభివృద్ధి నాయకులు మారెళ్ల సుబ్బారావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఒంగోలులోని ఫ్లైఓవర్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సుజాత నగర్ అంజయ్ రోడ్డు వాసులు ఈ ఫ్లైఓవర్ వల్ల ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని అండర్ పాస్ నిర్మాణం తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి వేదిక నాయకులు భక్త సింగరాజు, జి రమేష్, కె బాలచంద్రం, ఎస్కే హుస్సేన్, ఏవి పుల్లారావుతో పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు. మనం అమృత పథకం కింద స్మార్ట్ సిటీ కింద ఒంగోలు నగరం వచ్చింది. ఇవాళ బైపాస్ రోడ్డు ఈ ఒంగోలు నడిపించడం నుంచి తూర్పు ప్రాంతానికి బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టింది. ఇవాళ ట్రాఫిక్ మొత్తం తగ్గింది. అయినా కూడా అంజయ్య రోడ్డుని సుజాత నగర్ కలుపుతూ ఈరోజు అన్నిటా నిర్మాణం చేపట్టాలని నగర అభివృద్ధి కార్యక్రమంలో ఇవాళ ధర్నా చేస్తా ఉన్నాం. అనేక ఇబ్బందులు కష్టాలు కోసం మంగళూరు దగ్గర తిరిగి, అదేవిధంగా బైపాస్ రోడ్డు జంక్షన్ గా తిరిగి ట్రాఫిక్ వలయంలో చుట్టుకొని ఆఫీసుకు వెళ్లాలన్నా సొంత పనులు చేసుకుని తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. నిర్ణయాన్ని ప్రభుత్వానికి ఇటువంటి చిన్న విషయాలు కూడా పరిష్కారం చేయలేకపోతా ఉన్నారు. బైపాస్ అటు పోయింది, ఇప్పుడు ట్రాఫిక్ కూడా పెద్దగా ఇబ్బందిగా లేదు. కాబట్టి ఇప్పుడు ఈ అంజీ రోడ్డు ఈ అండర్ టన్నెల్ కావాలని అనేక మంది అనేక పర్యాలు పెద్దలు అందరూ కూడా స్థానికులు కూడా చెప్పడం జరిగింది. కావున వెంటనే ప్రభుత్వం వారు స్పందించి ఈ యొక్క సమస్యను తీర్చాత్మకంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తూర్పుపాలెం యువజన మిత్ర మండలి గత 116 సంవత్సరాల నుంచి నరకాసుర వధ కార్యక్రమం జరుగుతోందని నిర్వాహకులు చాకిరి అంజయ్య తెలిపారు. కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ నుండి నరకాసురుడు సత్యభామ వేషధారణతో వాహనాలు నగరంలో ప్రదర్శన నిర్వహిస్తూ తెల్లవారుజాము వేళకు గాంధీ రోడ్లోని గాంధీ బొమ్మ చేరుకొని సత్యభామచే నరకాసుర వద్ద యుద్ధ ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. అందులో భాగంగా సాయంత్రం 7 గంటల నుండి పాట కచేరీతో పాటు విచిత్ర వేషధారణతో కార్యక్రమాలు జరుగుతాయని, ప్రజలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగరాజు కోటేశ్వరరావు, ఇందుర్తి కోటేశ్వరరావు, చాకిరి సూరిబాబు, కమ్మెల ఆంజనేయులు, చిల్లర శేషగిరిరావు పాల్గొన్నారు. 1902 నుంచి ఈ ఉత్సవం ప్రారంభించారు. ఇక్కడ నుంచి ఉత్సవం స్టార్ట్ అయ్యి నరకాసురుడు, సత్యభామ, మాణిభద్రుడు, నారదుడు వేషాలతో ఒక బండిలో వెళ్తుంది. రెండో బండిలో నరకాసురుడు వజ్రకండు వేషంతో వెళ్ళి టౌన్ దగ్గర యుద్ధ కార్యక్రమం జరుగుతుంది. జరిగిన తర్వాత దీపావళి చేసుకుంటూ వస్తున్నాము. ఇది 1902 నుంచి బిగిన్ చేశారు మా వాళ్ళు. అప్పటి నుంచి ఈ ఆపకుండా మేమందరం కలిసి యువజన మిత్ర మండలి అనే పేరు పెట్టుకొని దాంతోనే మా కార్యక్రమాలని జరుపుతూ వస్తున్నాము. ఈరోజు సాయంకాలం ఇక్కడ పాట కచేరి, ఇక్కడ నుంచి 2 బండ్లు బయలుదేరుతాయి. ఇక్కడ పాట కచేరి మాత్రం జరుపుతున్నాము. నిర్విఘ్నంగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మేమందరం మా పాలనలో ఉన్న మా వారిని అందరూ కలిసి ఈ ఉత్సవాన్ని జరిపిస్తున్నాం. నరక చతుర్థి సందర్భంగా తూర్పుపాలెం యువజన మిత్ర మండలి వారిచే ఈ యొక్క కృష్ణుడు నరకాసురుడు బళ్ళు తూర్పుపాలెం సెంటర్ నుంచి బయలుదేరుతాయి. ఈ బయలుదేరి టౌన్ అంతా తిరిగి తెల్లవారుజాము కల్లా గాంధీ బొమ్మ, అంటే మన గాంధీ రోడ్లో గాంధీ బొమ్మ దగ్గర యుద్ధ సీన్ జరిగింది. అటు కృష్ణుడు బండి, ఇటు నరకాసురుడు బండి, అక్కడ పోర్షన్ జరిగి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత సత్యభామ సుదర్శన చక్రం వేసినప్పుడు మన నరకాసురుడు చనిపోయిన తర్వాత మర్నాడైనటువంటి దీపావళిని ప్రజలందరూ బాగా ఉల్లాసంగా కోలాహలంగా జరుపుకుంటారు. అందువల్ల ఈరోజు ఇక్కడ తూర్పుపాలెం యువజన మిత్ర మండలి వారిచే ఈ 2 బళ్ళు కూడా ఇక్కడి నుంచే బయలుదేరి వెళ్తాయి. ఈ పాటకు తర్వాత ఇదే దీని సందర్భంగానే పాట కచేరి కూడా ఏర్పాటు చేయటం అయింది. ఆ తర్వాత బళ్ళ ముందు విచిత్ర వేషధారులు కూడా వాళ్ళ నృత్య ప్రదర్శనలు ఉంటాయి. ఆ తర్వాత ఈ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ నెల 4వ తేదీన నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన 13 జిల్లాల బాడీ బిల్డర్స్ ఛాంపియన్షిప్ పోటీలో
ప్రకాశం జిల్లాకు చెందిన బాడీ బిల్డర్స్ పథకాలు సాధించారని బాడీ బిల్డర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చు శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ సందర్భంగా పథకాలను సాధించిన క్రీడాకారులను అసోసియేషన్ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ ఎస్కే సీమ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గోలి తిరుపతిరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా గౌరవ అధ్యక్షుడుగా ఈదర రంగారావును ఎన్నుకున్నారు. ఒంగోలులో ఎక్స్ ఫిట్నెస్ వరల్డ్ అనే వారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా బాడీ అసోసియేషన్ ఒకటి ఫామ్ చేసి, ఆ ఫామ్ చేసి దానికి నన్ను ప్రెసిడెంట్గా నియమించటం నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా నేను ప్రెసిడెంట్గా నియమించిన తర్వాత 4వ తారీఖు ఆదివారము స్టేట్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు కాంపిటీషన్ను నెల్లూరు జిల్లా వారి తరఫున కావిల్లో నిర్వహించడం జరిగింది. దాంట్లో మన ఎక్స్ ఫిట్నెస్ వాళ్ళ తరఫున, అట్లా మన బాడీ బిల్డర్స్ అసోసియేషన్ తరఫున కొంతమంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. మొత్తం 80 మంది పాల్గొన్నారు. జిల్లా స్టేట్ మొత్తం మీద 80 మందిలో ఒక 5గురు ఎక్స్ ఫిట్నెస్ వాళ్ళ నుంచి వచ్చిన విద్యార్థులే ప్రైజులు సాధించటం అనేది, 2nd, 3rd, 4th, 5th ప్రైజులు మన జిల్లాలో ఎక్స్ ఫిట్నెస్ వాళ్ళ వారి విద్యార్థులకే సాధించటం అనేది చాలా గొప్ప విషయం. మొత్తం 60-80 మంది పాల్గొన్న ఆ కాంపిటీషన్స్లో మన ప్రకాశం జిల్లాకి 5 ప్రైజులు తీసుకొని రావడం అనేది చాలా గర్వకారణం. ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, దాంట్లో 5 ప్రైజులు శ్రీనివాసరావు గారు ఒక కోచ్ ఆధ్వర్యంలో తీసుకొని రావటం అనేది నిజంగా ప్రకాశం జిల్లాకే చాలా గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. అలాగనే ప్రకాశం జిల్లాలో ఎక్కడ ఈ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళే స్టూడెంట్స్ ఉన్నా మంచి కోచ్ శ్రీనివాసరావు గారు. ఎందుకంటే మేము కూడా జిమ్కి వస్తున్నాం, చూస్తున్నాము, ప్రతి ఒక్కరికి టెక్నికల్ పాయింట్స్ తోటి బాడీని ఎలా డెవలప్ చేయాలి అనే ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న వ్యక్తి శ్రీనివాసరావు. వారి దగ్గర మటుకు డెఫినెట్గా తర్ఫీద్ అయితే స్టేట్ లెవెలే కాదు, నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా స్టూడెంట్స్ని తీసుకెళ్ళి సత్తా ఉన్న కోచ్ శ్రీనివాసరావు. కనుక ప్రకాశం జిల్లాలో ఎక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎక్స్ ఫిట్నెస్ వరల్డ్కి వచ్చి మంచి కోచింగ్ తీసుకొని స్టేట్ లెవెలే కాదు, నేషనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో కూడా వెళ్ళి మన ప్రకాశం జిల్లాకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా స్టూడెంట్స్ తయారవ్వాలని, అట్లానే శ్రీనివాసరావు గారిని కూడా అలా తయారు చేయాలని, ప్రకాశం జిల్లా పేరుని ఇండియాలో వినపడే విధంగా చేయాలని శ్రీనివాసరావు గారిని కోరుకుంటున్నాను. స్టేట్ కాంపిటీషన్ నెల్లూరు జిల్లా కావలిలో జరిగింది 4వ తేదీ ఆదివారం రోజు. ఆ రోజు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి 15 మంది స్టూడెంట్ని తీసుకునేల్సి జరిగింది. అది కూడా ఎక్స్ ఫిట్నెస్ వరల్డ్ జిమ్ తరఫున తీసుకుని వెళ్ళాము. అందులో ప్రకాశం డిస్ట్రిక్ట్కి 5 ప్రైజులు వచ్చాయి. 2nd, 4th, 5th వచ్చాయి. దానికి నిజంగా మాకు చాలా గర్వకారణంగా ఉంది. ప్రకాశం జిల్లాకి ఇంత మంచి పేరు తీసుకుని వస్తున్నామని ఒక నిజంగా మాకు గర్వకారణంగానే ఉంది. అందులో ఒక అబ్బాయి వచ్చేసి కందుకూరుకు సంబంధించిన అబ్బాయి, అది కూడా ప్రకాశం దృష్టికే. కందుకూరుకి అబ్బాయి ఇంకా మంచి పేరు తీసుకురావాలని మళ్ళీ మరీ కోరుకుంటున్నాము. ఎందుకంటే స్టూడెంట్లో ఎంకరేజ్మెంట్ ఇంకా చేయాలి. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. బాడీ బిల్డింగ్ అంటే చాలామంది భయపడుతున్నారు. ఏంది బాడీ బిల్డింగ్ అంటే ఏంటి? లేదు, బాడీ బిల్డింగ్ అంటే ఒక ఫిజికల్గా మనము హెల్దీగా దానికి కనిపించాలి అంటే ఇలాంటివన్నీ మేము ఎంకరేజ్ చేస్తున్నాము. తర్వాత వచ్చేసి 4, 5 ఇంకో అబ్బాయి వేరే ఊరు నుంచి రాలేకపోయాడు. నిజంగా చాలా ఈ జిమ్ తరఫున ఇంత మంచి పేరు బయటికి వెళ్తుందంటే నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. వి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని నాయకులకు ఆదేశాలు. బీజేపీ పాలన అంతమొందించేందుకు మహాకూటమి ఏర్పడిందన్న డీసీసీ అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి. బీజేపీ వైసీపీలపై విమర్శనాస్త్రాలు. ఏడాది పూర్తి చేసుకున్న వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర. వైకాపా నేతల వేడుకలు, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న వైకాపా మహిళా నేతలు. వీన్యూస్ డైరీలో ఈరోజు మాట, ఏది ఒప్పో ఏది తప్పో అంతరాత్మ చెబుతూనే ఉంటుంది.
తెలియదనడం ఒట్టి వంచన. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. అంటే దానికి వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.